कांग्रेस पार्टी एआईसीसी अध्यक्षुलु राहुल गांधी जन्मदिन वेडुकलु डॉन कांग्रेस पार्टी नायकुलु घनंगा निर्वहिंचारु। गत 3 रोजुलुगा पलु सेवा कार्यक्रमालु चेयडं जरिगिंदनि नंद्याल पार्लमेंट प्रधान कार्यदर्शि डाक्टर गार्लपाटी मद्दलेटि स्वामी अन्नारु। ఈ సందర్భంగా డోన్ పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు। ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యదర్శి యూజీ జనార్దన్ మాట్లాడుతూ ఈ కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని, అయితే నిత్యం ఉపయోగించే ప్రతి వస్తువుపైన ధరలు విపరీతంగా పెంచి ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు। రాబోయే ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు। కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతాయని వారు తెలియజేశారు। केवल सेवा कार्यक्रम पैन दृष्टि पेटन चेते 3 रोज नीचे मरी अन्नदान कार्यक्रम मरी अदे विधा ब्रेड पंपणी पाल पंल विविध रकल सेवा कार्यक्रम कांग्रेस कार्यकर्ता पार्टिसपेट मरी कारणमेंटे करोना पीरियड देश केंद्र प्रभुत्वं तीसुकुन्नटुवंटि निर्णय द्वारा अनेक मंदी पेद प्रजलु इब्बंदुलु पड़ता उन्नारु। वाळ्ळकि కావాల్సినటువంటి సర్వీస్ చేయండి, ఈ రోజు బర్త్డేలు చేసుకుంటే అనవసరమైన ఖర్చులు కాబట్టి ఆ ఖర్చుల్ని మీరేం చేస్తారంటే పేద ప్రజలకు మీరు చేయండి అని ఒక ఆదేశానుసారం మేమందరం కూడా డోన్ లో ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈ రోజు ఏసీసీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి ఒక జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। మా యొక్క నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని ఘనంగా కాకుండా సేవా కార్యక్రమాలకు కేటాయించండి అని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది। కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని అభిమానులు గాని విద్యార్థి నాయకులు గాని ఎందరో సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఈ కరోనా సమయంలో పేద ప్రజలు మరి అదే విధంగా యొక్క రోగులు ఇటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ కోసం రక్తదాన శిబిరాలు గాని లేకపోతే పాలు పండ్లు బెడ్లు మరియు అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది।